నిజామాబాద్ మాజీ ఎంపీ కేచిపల్లి గంగారెడ్డి మృతి చెందారు. ఈ ఉదయం హైదరాబాద్లోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. గంగారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సహా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, నిజామాబాద్ ఎంపీ కవిత సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి మండలం కేశిపల్లి ఆయన స్వగ్రామం. ఊరి పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న గడ్డం గంగారెడ్డి 1950లో 23 ఏళ్ల వయసులోనే పడగల గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. క్రమక్రమంగా రాజకీయాల్లో ఎదిగిన గంగారెడ్డి 1991, 1998, 99లో నిజామాబాద్ ఎంపీగా పనిచేశారు. 2004లో తెరాస తరపున డిచ్పల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎంపీగా పనిచేసిన కాలంలో నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేశారు. ప్రధానంగా నిజామాబాద్, సికింద్రాబాద్ బ్రాడ్ గేజ్ పనులు చేయించారు. బీడీ కార్మికుల కోసం నిజామాబాద్లో పీఎఫ్ కార్యాలయం, రేడియో స్టేషన్ ఏర్పాటు చేయించారు. అలాగే డిచ్పల్లికి తెలంగాణ యూనివర్సిటీ మంజూరు కావడంలో విశేష కృషి చేశారు.